హలో అండి. ఫస్ట్లీ ఇక్కడ మేమందరం వచ్చింది ఎవరికోసం మీకు తెలుసు, ఆ ఫేవరెట్ ఫేవరెట్ పర్సన్ ఆర్ లవ్ పూరి అన్న. ఎందుకంటే బట్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ టుడే ఈజ్ ఆకాష్ అండ్ కేతిక. కంగ్రాచులేషన్స్ బడీస్. ఆకాష్ యూ టోటలీ సర్ప్రైజ్. అసలు మామూలుగా చేయలేదన్న, క్లైమాక్స్ ఇరగ తీసాడు అసలు. సో ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ద హోల్ టీమ్ అండ్ అఫ్ కోర్స్ అనిల్. కంగ్రాచులేషన్స్. అండ్ నిజంగా చెప్తున్నాను, థియేటర్కి వచ్చి మీరు నిజంగా వీళ్ళిద్దరితో మాత్రం లవ్లో పడిపోతారు. అండ్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ ఫిల్మ్స్ దట్ హవ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. అండ్ నిజంగా చెప్తున్నాను, యుల్ ఆల్ ఎంజాయ్. అండ్ బై ద టైమ్ యూ గో అవుట్ అందరూ ఒక హ్యాంగ్ ఓవర్లో ఉంటారు, అది మాత్రం నేను చెప్పగలను. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్ ఫ్రమ్ హియర్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద 29th. వచ్చి థియేటర్లో ఈ సినిమా మాత్రం తప్పకుండా. అంటే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చెప్పాలంటే అది పూరి గారు. ఎప్పుడు నేను ఇక చూస్తున్నాను సేపు, అంటే పూరి గారు ఫస్ట్ ఏంటంటే 29th ముందే ఒక 2 రోజుల ముందు ఈ సినిమా వేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇక ఆకాష్ యు రాక్ స్టార్ బ్రదర్, సూపర్ ఎక్స్ట్రాడినరీ చేసావు. సూపర్ ఒక పూరి గారికి లెగసీ నువ్వు తీసుకెళ్తావా? యూత్ డెఫినెట్గా యూత్ లో ఈ సినిమా సాలిడ్ కలుస్తుంది. మీరు ఏం లేదు సార్, కూడా డెస్కొని వచ్చి సూపర్ సార్. లవ్ యూ సార్. 29వ తేదీ రిలీజ్ అవుతుంది సినిమా. రొమాంటిక్ ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అండి. చాలా బాగుంది. అండ్ కంగ్రాట్స్ సార్, ఆల్ దట్. సినిమా చాలా బాగుందండి. మా పూరి గారు అబ్బాయి ఎర్ర తీసేసారు, మామూలు చేయలేదు. చాలా బ్రహ్మాండం చేశారు, బాగా చేశారు. లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ, చాలా బాగుంది. ఫీల్ అయింది, బ్రహ్మ ఫీల్ ఉంది, మంచి హిట్ అవుతుంది గ్యారంటీగా. మా ప్రొడ్యూసర్ చైర్మన్ ఎక్కడ బాధిస్తుంది. చాలా బాగుంది. జగన్ గారి పెన్ను ఎప్పుడూ షార్పే, కానీ జగన్ గారు లవ్ స్టోరీ రాస్తే చూడాలని నాకు చాలా ఇష్టం. వెదర్ ఇట్ ఈస్ ఇడియట్, ఏదైనా ఆ దేశపదిలో టచ్ చేసిన, బట్ ఇది ఒక రా రస్టిక్ ఫిల్మ్. అండ్ మీరు తీసిన, మీరు రాసిన గొప్ప లవ్ స్టోరీ సార్. క్లైమాక్స్ ఎంత హార్ట్ హిట్టింగ్గా ఉందండి. ఆకాష్, ఆకాష్ ఇస్ మినిస్టర్ అండి. చాలా సినిమాని ఇడియట్ లాగా మ్యాట్ అని పెట్టాల్సింది, అంత మ్యాట్గా ఉంది సినిమా అయితే. నాకు అదే ఫీలింగ్, మా అందరి ఫీలింగ్ కూడా అదే. ఈ తరోలి ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ అండ్ ఆకాష్ యాక్టింగ్ అండ్ న్యూ హార్ట్ త్రో డెఫినెట్గా. దిస్ ఇస్ ఏ రిపీట్ వాల్యూ ఫిలిం సార్. డెఫినెట్ ఒక ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఇట్లా సిరీస్ చూస్తున్నాం. నాకైతే టైటిల్స్ నుంచి అలాంటి ఫీల్తో నేను సినిమా చూసాను. అంత కొత్తగా చూశాను అనిల్, అంత కొత్తగా చూశాను. ఆల్ ద వెరీ బెస్ట్. వి లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ అనిల్. ఎవరు చేసిన ఆకాష్ ఏడి ఆకాష్ రొమాంటిక్ సినిమా ఎప్పుడే చూసి బయటకు వస్తామండి. అంటే ఆకాష్ మొన్న ఆడియో ఫంక్షన్లో మాట్లాడినప్పుడు నిజంగానే ఎప్పుడు సైలెంట్ ఉన్న ఆకాష్ మరి పూరి గారిలాగా మాట్లాడేట అనుకున్నాను. చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. బట్ సినిమా చూస్తే మాత్రం చాలా తక్కువ మాట్లాడాడు అనిపించాలి. మామూలు చేయలేదు ఆకాష్. మా డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి మళ్ళీ మాకు సాలిడ్ హీరో దొరికాడు. నేనే అమ్మ అనిల్. అనిల్ నాకు చాలా లాంగ్ బ్యాక్ నుంచి మంచి స్నేహితుడు. నా జీవితంలో జైల్లో పూసుకి తనే మొత్తం సీజీ ఆ ముగ్గురు క్యారెక్టర్ నాకు కలిపాడు అనిల్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. ఈ సినిమా నిన్ను పూరి గారు ఎంత దగ్గరుండి ఆల్మోస్ట్ ఆకాష్ లాగా నిన్ను చూసుకున్నారు షార్మీ పూరి గారు. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఆనెస్ట్గా చెప్తున్నాను. హీరోయిన్ ఓ మై గాడ్. సో రేపు బీసీ సెంటర్లో మళ్ళీ ఈ సినిమాని చూడాలి. బ్రో బ్రో కంగ్రాచులేషన్స్. మీరు హ్యాపీగా నేను థియేటర్ రాగానే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.